హాయ్ ఫ్రెండ్స్, నేను కార్తికేయ. మనం చాలా ఆలయాల గురించి తెలుసుకొని ఉంటాం. వినాయకుడు ఆలయం, శివాలయం, వెంకటేశ్వర స్వామి గుడి, రామాలయం, ఇలా దేవుళ్ళ అందరి గురించి తెలుసుకొని ఉంటాం. అయితే ఒక వింతైన ఆలయం గురించి తెలుసుకుందాం. అదే దుర్యోధనుడికి ఆలయం. ఇదేంటి దుర్యోధనుడికి ఆలయమా అని ఆశ్చర్యపోతున్నారా? సాధారణంగా మనకు దుర్యోధనుడి పేరెత్తగానే మహాభారతం గుర్తొస్తుంది. ఆయన ఎంత దుర్మార్గుడో, దుష్టుడో అని అనుకుంటాం. కానీ కొందరు ఆయనని దేవుడుగా పూజిస్తారు. ఈ దుర్యోధనుడికి మన భారతదేశంలో ఒకటి కాదు, రెండు ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల్లో ఒకటి మన సౌత్లో ఉంది, ఇంకోటి నార్త్లో ఉంది. అవి ఎక్కడున్నాయో, ఆ ప్రదేశాల వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. కేరళలోని కొల్లం జిల్లాలో పొరవరి అనే గ్రామంలో ఉంది ఈ దుర్యోధనుడి ఆలయం. అక్కడ కొండ మీదనే ఉంటుంది ఈ ఆలయం. ఆ కొండని మలనాడు అని పిలుస్తారు. మలనాడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థం. ఈ ఆలయం వెనక పెద్ద కథే ఉంది. అదేంటంటే, కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగినప్పుడు పాండవులు ఓడిపోయి 12 ఏళ్ళు అరణ్యవాసాన్ని, 1 ఏడాది అజ్ఞాతవాసాన్ని అనుభవించేందుకు సిద్ధపడ్డారు. దీనికి కొన్ని షరతులు పెడతారు కౌరవులు. అదేంటంటే, అజ్ఞాతంలో ఉన్న పాండవులు ఉనికిని కనుగొనగలిగితే వారు మళ్ళీ 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది. అది వారి మధ్య ఒప్పందం. దీని ప్రకారం ముందు పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసానికి వెళ్ళారు. అప్పుడు దుర్యోధనుడు పాండవుల్ని ఎలా అయినా కనుక్కొని బయటపెట్టాలని బయలుదేరి చాలా దూరం ప్రయాణించి కేరళలోని మలనాడు ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడికి వచ్చాక దుర్యోధనుడికి నీరసం వచ్చి దాహం వేస్తుంది. ఆ దప్పికతో చాలా బాధపడుతూ ఉండగా అతన్ని ఒక కురవజాతికి చెందిన మహిళ చూసి తన వద్ద ఉన్న కొబ్బరి కల్లును దుర్యోధనుడికి ఇస్తుంది. దాన్ని తాగి దాహం తీర్చుకున్న దుర్యోధనుడికి ఆ రుచి బాగా నచ్చుతుంది. అక్కడి ప్రజల ఆతిథ్యం, అక్కడి ప్రకృతి అందచందాలకు ముగ్ధుడైన దుర్యోధనుడు ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. అంతేగాక అక్కడి నుంచి వెళుతూ 100 ఎకరాల పొలాన్ని ఆ ప్రాంతవాసులకు దానం చేశాడు. ఇప్పటికీ ఆ ప్రదేశం ప్రభుత్వ రికార్డులలో దుర్యోధనుడి పేరు మీదుగానే ఉంది. చుట్టుపక్కల ఆలయానికి ఉన్న భూములు, శిస్తు కూడా దుర్యోధనుడి పేరు మీదే ఇప్పటికీ చెల్లిస్తుండడం ఇక్కడ విశేషం. ఆ రోజు దాహం తీర్చింది కురవజాతికి చెందిన మహిళ గనుక అక్కడ పూజారులు కూడా ఆ జాతికి చెందిన వారే దుర్యోధనుడికి పూజలు చేస్తుంటారు, కళ్ళు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇక్కడ దుర్యోధనుడి విగ్రహం ఉండదు, ఒక ఖాళీ ఎత్తైన వేదిక కనిపిస్తుంది. ఆ వేదికనే దుర్యోధనుడిని పూజిస్తారు. ఇక రెండవ గుడి జాకోల్ ఉత్తరాఖండ్లో ఉంది. డెహ్రాడూన్లో మోరీ అనే ప్రాంతంలో ఉంది ఈ ఆలయం. ఇక్కడ నివసించే మోరీలు తమను పాండవ కౌరవులకు చెందిన సంతతిగా చెప్పుకుంటారు. కానీ కౌరవుల్ని మాత్రమే పూజిస్తారు, అది కూడా దుర్యోధనుడిని మాత్రమే. ఈ ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం కూడా ఉంది. అక్కడ థామస్ అనే నది కూడా ఉంది. ఈ నది వెనుక కథ ఉంది. కౌరవులు ఓడిపోయారని తెలిసిన అక్కడి ప్రజలు బాగా ఏడ్చారట. వారి కంటి నీరే ఈ నదిగా మారిందని ఇక్కడ వారు చెబుతారు. అందుకే ఈ నదిలో నీరు ఇప్పటికీ తాగడానికి వాడరు. యమున, భాగీరథి, బాలగంగ లోయలోని వారందరికీ దుర్యోధనుడే దేవుడు. అందుకే హరికేధున్, హోస్లా, దత్మిర్లోని వారికి దుర్యోధనుడే దేవుడు. జాకల్లోని సయానా, బైరి తెగలు ఆషాఢమాసం నుంచి పుష్యమాసం దాకా దుర్యోధనుడికి ఉత్సవాలు జరుపుతుంటారు. ఆగండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందాలంటే కిందున్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.